అసలే పేదరికంతో అన్ని ఆనందాలకు దూరమై అంతంత మాత్రంగా బతుకుతున్న జీవితాలు వారివి. మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితే లక్ష్మి ఇంటికొచ్చిందని సంబరపడిపోయారు. ఆ తర్వాత పుట్టిన ఇద్దరూ మగబిడ్డలే, కానీ వాళ్లను చూసి ఆనందించే పరిస్థితి లేకుండా చూశాడు భగవంతుడు. పుట్టుకతోనే చూపు లేకుండా భూమి మీద పడ్డ ఆ పిల్లల్ని చూసి కన్నవాళ్లు తల్లడిల్లిపోతున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లా కెరమిరి మండలం కొత్తగూడ గ్రామం. ఈ ఇద్దరు పిల్లలు పుట్టుకతో అంధులు. పెందూర్ రాము, పెందూర్ అర్జున్ ఇద్దరు పిల్లలకు కాళ్లల్లో బలం లేకపోవడంతో సరిగా నడవలేరు. ఎవరైనా ఆసరాగా ఉంటేనే ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటారు. ఇలా నడవలేని, చూడలేని ఇద్దరు కొడుకుల్ని చూసుకుని తల్లడిల్లిపోయే ఈ తల్లిదండ్రుల ఆవేదన వర్ణించలేంది. పెందూరు జంగు, విమలాబాయి దంపతులకు ముగ్గురు సంతానం. కూలికి వెళితే గాని పూట గడవని కుటుంబం వీరిది. దీనికి తోడు విధి ఈ కుటుంబాన్ని వెక్కిరించింది. మొదటి సంతానంలో ఆడపిల్ల పుడితే బంగారు తల్లి పుట్టిందనుకుని అల్లారుముద్దుగా పెంచుతున్నారు. రెండవ సంతానంగా కొడుకు పుట్టడంతో ఆ కుటుంబం ఆనందం రెండింతలయ్యింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బాబు దృష్టిలోపంతో పుట్టాడని తెలియగానే తల్లిదండ్రులకు గుండెలాగిపోయాయి. పుట్టిన మూడవ మగబిడ్డకు కూడా చూపులేదు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆసుపత్రులన్నీ తిరిగారు. ఎక్కడైనా పిల్లలకు చూపొస్తుందేమోనన్న ఆశ విరి మనసుల్లో. మొదటి ఏడాదిలోనే హైదరాబాద్లోని సరోజినీదేవి కంఠాసుపత్రిలో చూపించారు. అక్కడ చూపు రావడం కష్టమని తేల్చేశారు డాక్టర్లు. చేసేదేమీ లేక పుట్టెడు దుఃఖంతో ఇంటి మొహం పట్టారు. వాళ్లకు బాగా తక్లీఫ్ ఉన్నది. ఏ వాళ్ళ ఏ కూలిపోతే కూడా వాళ్ళకి సరిపోతలేదు. ఇక వాళ్ళ కడుపులకు పోతే వీళ్ళ బట్టలకు సరిపోతలేదు. వాళ్ళకు బాగా ఇబ్బంది ఉన్నది. చేన్ పని చేస్తామంటే వాళ్ళకు బుద్ధి కాదు. బాగా ఇబ్బంది ఉన్నది వాళ్ళకు బతికేతానికి కూడా. ఏమన్నా ఒకరోజు ఉపాసం కూడా ఉంటారు, ఏమో ఏడుచుకుంటారు, ఏమన్నా అంటారు. కానీ ఇక వాళ్ళకు ఏది కూడా తెస్తే వాళ్ళకు బట్టలకు సరిపోతే కడుపులకు సరిపోదు, కడుపులకు సరిపోతే బట్టలకు సరిపోదు. ఏమన్నా గవర్నమెంట్ మా వాళ్ళకు సాయం చేయాలి, అది మేము బాగా కోరుకుంటున్నాము. ఎక్కడో కొండ ప్రాంతంలో ఉన్న ఈ ఊరికి వెళ్ళాలంటే రోడ్డు లేదు. ఉంటున్న ఇళ్ళు పూరే గుడిసెలు. గట్టిగా నాలుగు చినుకులు పడితే కూలిపోయే పరిస్థితి. ఈ ఇంట్లోనే ముగ్గురు పిల్లల్ని పోషిస్తూ బతుకుబండి సాగిస్తున్నారు ఈ తల్లిదండ్రులు. ఇక వీళ్ళకి తల్లిదండ్రులే ప్రపంచం. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళితే చూసుకోవడానికి ఎవరూ ఉండరు కాబట్టి పెద్దబాబును స్కూల్ మానిపించి ఇంట్లోనే ఉంచేశారు. నాకు ఇద్దరు కొడుకులు పుట్టుబడి నుంచి కన్ను లేక ఉన్నారు. సారి హైదరాబాద్ దాకా తీసుకుపోయిన నాకు రోజు 200 కూలీ చేసినా కూడా సరిపోతలేదు. నాకు ఎటు పోయి వచ్చినా కూడా నా పిల్లలతో నాకు బాగా బాధ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఏదైనా చేసి కానీ నాకు కొద్దిగా సాయం చేస్తే మంచిగా అవుతుంది. ఇన్ని ఇబ్బందుల్లో ముగ్గురు పిల్లలతో భారంగా బతుకుతున్న ఈ కుటుంబానికి ఇప్పుడు కావలసింది సానుభూతి కాదు, కనీసం పిల్లల అవసరాలు తీర్చే సాయం. మనసున్న దాతలెవరైనా ముందుకొస్తే వీళ్ళకి చూపు తేలేకపోవచ్చు, కానీ బతుకులో కాసిన్ని వెలుగులు నింపిన వారవుతారు.